స్కాల్ఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది జనరల్గా చిన్న ఏజ్ పిల్లల్లో, స్కూల్కి వెళ్తున్న పిల్లల్లో ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ లాగా దీన్ని సంక్రమిస్తూ ఉంటుంది. ఇది ఇంట్లో పెద్దవారిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు యాక్చువల్గా ఇది రావడానికి ఇమ్యూనిటీ లో ఉండడం ఒక కారణం, అలాగే లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేకపోవడం కూడా మరో కారణం. అసలు ఈ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఆయుర్వేదంలో ఎలా మనం పరిగణించాలంటే, ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫ అని ఈ మూడు త్రిదోషాల్లో ఒకటి పిత్తదోషం పెరగటం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో, ఈ రైనీ సీజన్లో ఎక్కువగా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ రావటం, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోవటం, ఒక దగ్గర ప్యాచ్ లాగా అయిపోవటం, హెయిర్ ఫాల్ అయిపోవటం, అక్కడ డాండ్రఫ్ బాగా ఎక్కువగా డాండ్రఫ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది డాండ్రఫా, సూర్యాసిసా లేదా ఫంగల్ ఇన్ఫెక్షనా అనేది కూడా చాలా డౌట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆయుర్వేదం ప్రకారం ఇది పిత్తదోషం పెరగటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఒక ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక గృహ వైద్యం, గృహ చిట్కా కూడా మనం ఫాలో అవ్వచ్చు. అది మనం ఈరోజు విశ్లేషిద్దాం. అది మందార ఆకులు. మందార ఆకులు యాక్చువల్గా ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఒక లీఫ్. ఈ ప్లాంట్ జనరల్గా ఈ హోల్ ప్లాంట్ను కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్లో దీన్ని వాడుతూ ఉండుంటాం. సో ఈ లీఫ్ వచ్చేసి ఒక పిరికెడు ఫ్రెష్ మందార లీవ్స్ని తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని, ఆ క్లీన్ చేసిన మందార లీఫ్ని లైట్గా దాన్ని డ్రై చేసుకున్న తర్వాత దాన్ని రోటిలో కచ్చాపంచాగా బాగా దాన్ని నూరి, ఆ నూరిన తర్వాత వచ్చే ఆ ఒక్క ముద్దని ఎక్కడైతే ఈ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడైతే ఈ విధంగా హెయిర్ ఫాల్ అవుతుంది అన్న దగ్గర దాన్ని అప్లై చేసి ఒక 1 అవర్ వరకు అలాగే వదిలేసిన తర్వాత బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూతో తలస్నానం చేయటం వల్ల, హెయిర్ని వాష్ చేయటం వల్ల ఖచ్చితంగా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా క్రమంగా రోజుకొకసారి ఇలా ఒక 7 డేస్ కనుక చేయగలిగితే ఈ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చక్కగా నియంత్రించడంలో ఎక్స్టర్నల్గా ఈ మందార లీఫ్ యొక్క ముద్ద ఖచ్చితంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే వై షుడ్ ఐ యూజ్ ఆనియన్ గోల్డ్ షాంప్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీంట్లో ఎలాంటి కలర్స్ లేవు, ఎలాంటి పారాబిన్స్ లేవు, అలాగే ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు. న్యాచురల్గా అలోవెరా జ్యూస్ 50% యూజ్ చేసి ఫోమింగ్ ఏజెంట్తో మాత్రమే దీన్ని రెడీ అవుతుంది. కాబట్టి ఇది ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా రెడీ అయిన షాంపూ. కాబట్టి ఇది మనం ఈ మందార ముద్దని అప్లై చేసుకొని నెక్స్ట్ 1 అవర్ తర్వాత ఈ షాంపూతో హెయిర్ వాష్ చేయగలిగితే న్యాచురల్గా స్వచ్ఛమైన షాంపూగా దీన్ని పరిగణించవచ్చు. కాబట్టి ఈ వైట్ హెయిర్ని నియంత్రించడంలోనూ, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలోనూ, అలాగే డాండ్రఫ్ని నియంత్రించడంలోనూ బయోస్వా ఆనియన్ గోల్డ్ షాంపూ చక్కటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని నియంత్రించడంలో ఈ మందార లీఫ్ యొక్క ముద్దని అప్లై చేయటం, అలాగే ఈ షాంపూని వాడుకోవటం వల్ల చక్కగా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి కనీసం ఒక 7 డేస్ కనుక దీన్ని ఆచరించగలిగితే ఇది మంచి ఫలితాలని చూడవచ్చు. ఇది చాలామంది దీన్ని వినియోగించిన తర్వాత మాత్రమే, చాలామంది నాకు షేర్ చేసిన తమ యొక్క రివ్యూస్తోనే మీ ముందు దీని గురించి చెప్పడం జరిగింది. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఒక ఫిమేల్ అప్రోచ్ అయినప్పుడు ఇదే రెమెడీ తనకి చెప్పడం జరిగింది. ఈ రెమెడీ వల్ల వాళ్ళ బాబుకి ఉన్న ఆ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ 7 డేస్లో కంట్రోల్లోకి వచ్చింది అని తను ఆనందంతో, సంతోషంతో తను వివరించిన ఈ రెమెడీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎలాంటి సందేహం లేకుండా ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు,
ఇంకా ఈ పిత్తదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటే మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే ఈ స్కాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని నియంత్రించడంలో వారి యొక్క సలహాలు సూచనలు కూడా సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మంచి పరిష్కారం. నమస్కారం.